heat and thermodynamics lo next topic Cp-Cv=R. ee relation Cp ki specific heat of gas at constant pressure ki specific heat of gas at constant volume ki unna relation ni explain chestundi. ippudu manam 1 gram mole of gas ni consider chestunnam. 1 gram mole of gas teeskunte dani yokka pressure p, volume v, temperature absolute temperature T గా తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ గ్యాస్ ని మనం దాని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీకి రైజ్ చేయడం కోసం కొంత హీట్ ని ఇస్తున్నాం అన్నమాట గ్యాస్ కి. అప్పుడు మనకి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర సిపిఎం సిస్టం కి ఇచ్చిన గ్యాస్ ని ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్స్టర్నల్ వర్క్ జరగడానికి యూస్ చేసుకుంటుంది. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ కి ఇచ్చిన అమౌంట్ ఆఫ్ హీట్ ని మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి మాత్రమే యూస్ చేసుకుంటుంది. ఇప్పుడు సివి తో పోల్చుకుంటే సిపి అనేది పెద్దది. ఎందుకు? సిపి అనేది సివి ప్లస్ డబ్ల్యూ గా రాయొచ్చు. అంటే ఇచ్చిన అమౌంట్ ఆఫ్ హీట్ ని ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్స్టర్నల్ వర్క్ జరగడానికి రెండు విధాలుగా ఉపయోగించిందన్నమాట. అందువల్ల సిపి అనేది సివి తో పోల్చుకుంటే పెద్దది. మనం గ్యాస్ ని కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర డిటి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసామనుకోండి, మనకి వాల్యూమ్ డివి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు జరిగిన ఎక్స్టర్నల్ వర్క్ ని మనం ఈ విధంగా రాయొచ్చు. డబ్ల్యూ ఈక్వల్ టు పి డివిగా రిప్రజెంట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1లో మనకు వచ్చిన కాన్స్టెంట్ ప్రెషర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర మనం గ్యాస్ని డిటి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకి సిపిసివి కాస్త ఈ విధంగా రాయొచ్చు. సిపి డిటి మైనస్ సివి డిటి దట్స్ ఈక్వల్ టు పిడివి. మనం ఎల్హెచ్ఎస్ వైపు డిటి కామన్ తీసామనుకోండి, సిపి మైనస్ సివి ఇంటూ డిటి దట్స్ ఈక్వల్ టు పిడివి. మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు, పివి ఈక్వల్ టు ఆర్టి. సో మనం గ్యాస్ని డిటి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ డివి ఇంక్రీజ్ అవుతుంది. సో పిడివి ఈక్వల్ టు ఆర్ డిటిగా రాయొచ్చు. ఇక్కడ మనకి పిడివి ప్లస్లో ఆర్డిటి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఈక్వేషన్ నుంచి, ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే సిపి మైనస్ సివి ఇంటూ డిటి దట్స్ ఈక్వల్ టు పిడివి ప్లస్లో మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి వచ్చిన ఆర్డిటిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. రెండు పక్కల డిటి క్యాన్సిల్ అయిందనుకోండి, సిపి మైనస్ సివి దట్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్. ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్కి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్కి ఉన్న రిలేషన్ని చూపిస్తుంది. ఆర్ంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. దీన్ని మేయర్స్ ఈక్వేషన్ అని కూడా అంటారు.